ఓం శ్రీ గురుభ్యో నమః గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నైరుతి గోడ మందాలు యజమానికి కలిగేటువంటి ఫలితాలు అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే నైరుతి గోడ మందాలు. జనరల్గా ఇల్లు మొత్తం కూడా అవుటర్ వాల్ ఏదైతే ఉంటుందో అవుటర్ వాల్ మొత్తం కూడా ఒకటే యూనిఫామ్గా గోడల మందాలు మెయింటైన్ చేయడం జరుగుతుంది. అయితే ప్లాట్ సైజు కొద్ది తక్కువ ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్లో కన్వీనియన్స్ రావడం కోసం, షెల్ఫ్లు రావడం కోసం, మాస్టర్ బెడ్రూమ్ అనేది తక్కువ డైమెన్షన్ వచ్చినప్పుడు కన్వీనియన్స్ కోసం గోడల మందాలు తగ్గించడం అనేది జరుగుతుంది. బెడ్రూమ్లో వరకే, అది కూడా దక్షిణం గోడ, పడమర గోడల్లో గోడల మందాలు తగ్గించేసి షెల్ఫ్లు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది వచ్చేసి ఒక నియర్లీ 8x8 బెడ్రూమ్ ఉన్నటువంటి హౌస్కు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్. దీంట్లో ఇది వచ్చేసి దక్షిణం గోడ. ఈ దక్షిణం గోడలో ఒకవైపు వచ్చేసి బీరువా పెట్టుకోవడానికి, ఇంకొక వైపు వచ్చేసి షెల్ఫ్ల్ని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పడమర వైపు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ కూడా గోడమందం అనేది తక్కువగా ఉండడం జరిగింది. ఇక్కడ ఈ కార్నర్స్లో పూర్తిగా నైరుతి కార్నర్లో ఈ విధంగా గోడలు చిన్న చిన్న దిమ్మెల్లాగా లేదంటే పిల్లర్స్ బయటకు వచ్చినట్లుగా ఇక్కడ మీకు కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్టెప్స్ స్టెప్స్గా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా పడమర వైపు కూడా సేమ్ మీరు అదేవిధంగా అబ్జర్వ్ చేయొచ్చు, ఒకవైపు మాత్రమే ఇక్కడ స్టెప్ రావడం జరిగింది. అయితే ఇల్లు మొత్తం యూనిఫామ్గా ఒకటే గోడల మందాలు మెయింటైన్ చేసుకుంటే పర్వాలేదు, కానీ ఇల్లు మొత్తం 9 అంగుళాలు మెయింటైన్ చేస్తూ కరెక్ట్గా బెడ్రూమ్లోకి వచ్చేసరికి గోడల మందాలు తగ్గించడం అనేది మంచిది కాదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఉత్తరం ఫేసింగ్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్. ఒక హాలు, బెడ్రూము, కిచెన్, 1BHK హౌస్ వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డ్రాయింగ్లో, ఇందాక మీరు ఫిజికల్గా ఇమేజెస్ రూపంలో చూడడం జరిగింది, ఇక్కడ మీరు డ్రాయింగ్లో అబ్జర్వ్ చేయొచ్చు కరెక్ట్గా. ఇది వచ్చేసి దక్షిణ భాగంలో వచ్చినటువంటి గోడమందం, ఇది వచ్చేసి పడమర భాగంలో వచ్చినటువంటి గోడమందం. మిగిలినటువంటి ఇల్లు మొత్తం కూడా 9 అంగుళాలు కన్స్ట్రక్షన్ రావడం జరిగింది. మళ్ళీ ఆగ్నేయంలో కిచెన్ ఏదైతే ఉంటుందో ఆ కిచెన్కి సంబంధించి ప్లాట్ఫామ్ దగ్గర వచ్చేటువంటి తూర్పు వైపు గోడ ఏదైతే ఉంటుందో ఆ గోడ మందం కూడా తగ్గించేసేస్తారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రీజన్ ఏంటంటే ప్లాట్ఫామ్కి 4 అంగుళాలు పెరుగుతుంది, ప్లాట్ఫామ్ కన్వీనియన్స్ వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా ప్లాట్ఫామ్ను గోడలోకి తీసుకెళ్ళిపోతారు. మామూలుగా అయితే గోడ మందం ఇక్కడ 9 అంగుళాలు ఉండడం జరిగింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అది కూడా మెయిన్ డోర్స్ అన్ని మెయిన్ డోర్స్, తర్వాత తూర్పు వైపు వచ్చినటువంటి డోర్ ఇవన్నీ, ఇవి రెండు కూడా 9 అంగుళాలు గోడలు రావడం జరిగింది. ఇక్కడ మీకు డ్రాయింగ్ రూపంలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను, ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా కన్స్ట్రక్షన్ మొత్తం కూడా ఈ విధంగా రావడం జరిగింది. గోడల మందాలు కావచ్చు, కాంపౌండ్ గోడల మందాలు కావచ్చు, ఇంటి లోపల గోడల మందాలు కావచ్చు, ఓవరాల్గా ఈ విధంగా రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ విధంగా వస్తుందో నైరుతిలో పడమర వైపు, దక్షిణం వైపు రెండు వైపులా గోడల మందాలు తగ్గిపోయి, అదేవిధంగా కిచెన్లో వచ్చేసరికి తూర్పు వైపు గోడ మందం తగ్గిపోతుందో నేను సుమారుగా ఒక 10 నుంచి 12 కేస్ స్టడీస్ దాకా చూడడం జరిగింది. రీసెంట్గా ఒక 1 ఇయర్లోపు నేను అబ్జర్వ్ చేసిన కేస్ స్టడీస్కి సంబంధించి ఎక్కువగా కూడా న్యూలీ మ్యారీడ్ కపుల్ అయితే మాత్రం సంతానానికి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయడం జరుగుతుంది. పురుషుల్లో ఏదైతే స్పెర్మ్ కౌంట్ ఉంటుందో అది తగ్గిపోయేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ లేడీ కన్సీవ్ అయినప్పటికీ కూడాను ప్రెగ్నెన్సీస్ మిస్క్యారీ అయ్యేదానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ రెండు కారణాలు ఏవైతే నైరుతిలో వచ్చేటువంటి గోడల మందాలు తక్కువగా ఉండడము, అదేవిధంగా కిచెన్ దగ్గర ప్లాట్ఫామ్ దగ్గర ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లాట్ఫామ్ కన్వీనియన్స్ కోసం తూర్పు గోడని మందం తగ్గించి చేసుకున్నటువంటి కన్స్ట్రక్షన్ కావచ్చు, ఈ రెండు దోషాలు, నైరుతిలో దోషము, తూర్పు ఆగ్నేయంలో వచ్చేటువంటి ఈ రెండు దోషాల వల్ల నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్కి అయితే ఈ ప్రాబ్లమ్స్ నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. తర్వాత ఆల్రెడీ లివింగ్ చేస్తూ ఉన్నారు, అంటే పిల్లలు అంతా ఉన్న తర్వాత లివింగ్ చేస్తూ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఎక్కువగా కూడా స్థిరత్వం అనేది ఉండకపోవటం, యజమానికి ఎక్కువగా కూడా
మానసిక సమస్యలు జాబ్కు సంబంధించి ఎక్కువగా, చేసేటువంటి పనికి సంబంధించి. లేదు మామూలు ఫార్మర్స్ ఇటువంటి వాళ్ళు అనుకోండి, ఎక్కువగా నష్టాలను వాళ్ళు ఫేస్ చేయడం, ప్రతి పనిలో కూడా విజయం లేకుండా అపజయం కలగడం, ఇటువంటివన్నీ కూడా ఏ పని చేసినా కూడా వాళ్ళు అన్నిట్లో కూడా లాస్ అవ్వడం, ఇవన్నీ కూడా ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసినటువంటి కేస్ స్టడీస్. కాబట్టి మీరు ప్రత్యేకంగా గోళ్ల కోసమో లేదంటే షెల్ఫుల కోసమో గోడల మందాలు మాత్రం తగ్గించకండి. మీకు కన్వీనియన్స్ రాకపోతే మంచం ఏర్పాటు చేసుకునేటువంటి ప్లేస్లో మంచం కాకుండా కింద బెడ్ ఏర్పాటు చేసుకోండి బెడ్రూమ్లో, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మంచం అయితేనే మీకు ఆ రూమ్లో అడ్డం అయిపోతుంది. అదే బెడ్ అనుకోండి, కింద ఆ బెడ్ని మనం ఏదైతే స్లీపింగ్ బెడ్స్ ఉంటాయి కదా, ఆ బెడ్స్ని రోల్ చేసి మళ్ళీ మనం పక్కకు పెట్టుకోవచ్చు, కాబట్టి ప్రాబ్లం లేదు, బెడ్రూమ్లో కన్వీనియన్స్ వచ్చేస్తుంది. ఆ విధంగా చేసేటువంటి ప్రయత్నం చేయండి. కానీ దానికోసం గోడల మందాలను తగ్గించేసేసి షెల్ఫులు తీసుకోవాలి అని చెప్పేసి మాత్రం మీరు ప్రయత్నించద్దు. ఈ విధంగా చేయడం వల్ల మీరు ఎంతకాలం ఆ ఇంట్లో ఉన్నా కూడా అన్ని రకాలుగా కూడా కలుసుబాటు అనేది తగ్గిపోతుంది. ధనపరమైనటువంటి సమస్యలు, ఆరోగ్యపరంగా యజమానికి కూడా కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు గోడల్లో షెల్ఫులు తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, 9 అంగుళాల గోడలో ఇది హాల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి షెల్ఫులు, షోకేస్ కోసం కావచ్చు, మామూలు తీసుకున్నటువంటివైనా సరే ఏవైనా సరే మీకు ఇక్కడ అర్థం కావడం కోసం ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఈ విధంగా మీరు గోడంతా కూడా గోడ డామినేట్ చేసే విధంగా ఉండాలి. షెల్ఫ్లు ఏదో ఆ గోడలో ఉన్నాయి అనిపించుకోవాలి, కానీ మొత్తం గోడ వైపు ఉన్నటువంటి షెల్ఫ్లు అంతా కూడా డామినేట్ చేసి గోడలు ఏదేమో అన్నట్టు అనిపించుకోకూడదు. కాబట్టి ఈ విధంగా మీరు షెల్ఫ్లు ఏర్పాటు చేసుకోవడం అనేది మంచిది. ఓవరాల్గా నైరుతిలో గోడల మందాలు తక్కువగా ఉండడము, ఆగ్నేయంలో కిచెన్లో గోడ మందం తక్కువగా ఉండడం వల్ల ఏవైతే యజమానికి కలిగేటువంటి దుష్ప్రభావాలు ఉంటాయో వాటికి సంబంధించి రిజల్ట్స్ మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇటువంటి కన్స్ట్రక్షన్స్ ఉండి వాటిలో లివింగ్ చేస్తున్నట్లయితే, ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే ఒకసారి మీ దగ్గరలో ఉన్నటువంటి సిద్ధాంత్ గారిని సంప్రదించండి, ఒకసారి తీసుకెళ్లి చూపించుకోండి, వాళ్ళ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే పాటించండి. మీరు రెంట్కు ఉండేటట్లయితే మాత్రం ఖచ్చితంగా హౌస్ మారడానికి ప్రయత్నించండి. సొంత ఇంటి వాళ్ళైతే ఏదైతే గోడల మందాలు తగ్గాయో ఆ గోడల మందాలు పూర్తి చేసుకోవడానికి కూడా ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.